Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లేకి బాబు అల్జీమర్స్ నాయుడు చంద్రబాబును వదలని సాయి రెడ్డి. తెలుగుదేశం పార్టీ నేతలు మూకమ్మడిగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై మండిపడుతున్నప్పటికీ సాయి రెడ్డి తన పంధాను మార్చుకోలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై, లోకేష్, ఇలా తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో సోషల్ మీడియా వేదికగా నిప్పులు జరుగుతున్నారు. తాజాగా చంద్రబాబుని టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి అల్జీమర్స్ నాయుడు అంటూ విరుచుకుపడ్డారు. చరిత్ర చీకటి పేజీలో తిరస్కృతుడిగా మిగిలిపోతావు అంటూ చంద్రబాబుపై నిప్పులు జరిగారు. చంద్రబాబు ఒక డర్టీ పొలిటీషియన్గా మిగిలిపోయారని సాయి రెడ్డి ఎద్దేవా చేశారు. అల్జీమర్స్ నాయుడు వినిపిస్తోందా, పసిపిల్లలు ఏమంటున్నారో అంటూ పేర్కొన్న విజయసాయి రెడ్డి సీఎంగా చేసి రాతి నీతిజ్ఞుడిగా కాకుండా డర్టీ పొలిటీషియన్గా మిగిలిపోయారని విమర్శించారు. లాస్ట్ స్టేజ్లో ఇంకా నీచాతి నీచంగా ఒక సినిగా మారావు అంటూ మండిపడ్డారు. విన్నుపోటుదారుడిగా తిరస్కృతుడిగా చరిత్ర చీకటి పేజీలో మిగిలిపోతావని విమర్శలు గుప్పించారు. ఇక ముసలి అవినీతి నాయుడు అంటూ మరో పోస్టులో టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి చదువు ప్రైవేటు బాధ్యత అని నారాయణ చైతన్యలను వేల కోట్లకు పడగలెత్తించావు అంటూ విరుచుకుపడ్డారు. నువ్వు మూసేసిన స్కూళ్లన్నీ క్రొత్త హంగులతో జీవం పోసుకున్నాయి ముసలి అవినీతి నాయుడు అని విజయసాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. చదువుపై పెట్టే ప్రతి పైసా పవిత్ర పెట్టుబడే అని యువ సీఎం అభయం ఇస్తూ ఉంటే సరస్వతి అడుగుల చప్పుడు పేద పిల్లల ఇళ్లల్లో వినిపిస్తోంది అంటూ విజయసాయి రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చదువు ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు. అంతేకాదు, 3 ఏళ్ల క్రితం 23,000 ఓట్ల తేడాతో గల్లంతైన అప్పటికీ ఇప్పటికీ రాజకీయంగా గంజా దమ్ము పుంజుకున్నది లేదు అంటూ అయ్యన్న పాత్రుడిని టార్గెట్ చేశారు విజయసాయి రెడ్డి. ఈసారి అంతకంటే ఘోరమైన పరాజయం తప్పదని అర్థం అవ్వబట్టే ఫ్రస్ట్రేషన్లో పిచ్చి కూతలు కూస్తున్నాడు అంటూ సాయి రెడ్డి మండిపడ్డారు. నీ మీద గెలిచిన గణేష్ సరిపోడా, ఎవరో ఎందుకు, అక్కడే తేల్చుకో, నీ బ్రతికేంటో అంటూ విజయసాయి రెడ్డి అయ్యన్న పాత్రుడిని మరోమారు టార్గెట్ చేశారు. ఇక అంతకుముందు వంగలపూడి అనితను టార్గెట్ చేసి బ్రోతల హౌస్ ఓనర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి బంతి, చామంతి, పూబంతి పదాలు సినిమా పాటల్లో రమ్యంగా వినిపిస్తాయి, రాజకీయాల్లో ఉండవు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బంతి లాంటి దానినని వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. రణక్షేత్రంలో పోరాడినోళ్లే మిగులుతారు, బ్రోతల హౌస్ ఓనర్ అని కనికరం చూపే పరిస్థితి ఉండదు. ఎగిరిపడిన చాలామంది లేకబాబు వాడకంలో కరివేపాకులైపోయారు, పాపం నువ్వెంత అంటూ విజయసాయి రెడ్డి అనితపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీ నేతలు విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తున్నా ఏమాత్రం తగ్గకుండా సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా పదే పదే టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు.